नमस्ते एक्सप्रेस न्यूज़ की स्वागत। गृह निर्माणालु कोविड टीका सर्वे निर्लक्ष्यंगा व्यवहरिंचे अधिकारुलपै क्रमशिक्षणा चर्यलु तीसुकुंटामनि हेच्चरिंचिन जिल्ला कलेक्टर प्रवीण कुमार। गृह निर्माणालु कोविड टीका सर्वे पै क्षेत्रस्थायि अधिकारुलतो वीडियो समावेश निर्वहिंचिन कलेक्टर। प्रजा व्यतिरेक विधानालनु प्रभुत्वालु अमलु चेस्तू प्रजलनु कष्टनष्टालकु गुरिचेस्तुन्नायनि जनसेन पार्टी पॉलिटिकल अफेयर्स कमिटी चैर्मन नादेंड्ल मनोहर विमर्शिंचारु। ఒంగోలు మౌర్య హోటల్ వద్ద నుంచి ర్యాలీని ప్రారంభించారు। రాజకీయాల పట్ల నిబద్ధత క్రమశిక్షణతో పాటు విలువలు కలిగిన వ్యక్తి పాటిబండ గోపాలస్వామి అని సంస్మరణ సభలో కొనియాడిన పలువురు ప్రముఖులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు। వైఎస్ఆర్ ఆసరా పొదుపు మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న మేయర్ గంగాడు సుజాత ఒంగోలు నుంచి రెండో విడత ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ పొదుపు మహిళల స్కూటర్ ర్యాలీని ప్రారంభించిన మేయర్ సుజాత। కుటుంబ సభ్యులు దేవస్థానానికి వెళ్తుండగా అదుపు తప్పి కారు బోల్తా ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డవైనం। భావితరాలకు ఉపయోగపడేలా జనసేన నాయకులు బాధ్యతగా పని చేయాలన్న జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లాలో పదవులు పొందిన వారికి నియామక పత్రాలు అందజేసిన మనోహర్, పర్యావరణాన్ని కాపాడే విధంగా కొత్త వస్తువుల నెలకొల్పడం చాలా శుభ పరిణామమన్న మేయర్ గంగాడు సుజాత, కొనిజడిలో ఈట్లరీ సంస్థ ఏర్పాటు చేసిన బయో డిగ్రేడబుల్ వస్తువులను పరిశీలించిన మేయర్ సుజాత। ఏపీలో కరెంట్ బిల్లులపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్, కరెంట్ బిల్లులో ట్రూ అప్ ఛార్జీల విధింపును తాత్కాలికంగా ఉపసంహరించుకున్న ప్రభుత్వం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్, ఐఆర్ఎస్ అధికారి విజయలక్ష్మిపై సీబీఐ విచారణ కొనసాగింపుకు అనుమతించిన సుప్రీంకోర్టు, దసరా పండుగను పురస్కరించుకొని పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, అక్టోబర్ 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఇస్తున్నామన్న జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్, అద్దంకి నగర పంచాయతీలో మెప్మా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమం, లబ్ధిదారులకు ఆసరా చెక్లను అందజేసిన శాప్నెట్ చైర్మన్ బాచన కృష్ణ చైతన్య, విశాఖపట్నం గాజువాకలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ నిందితులను అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్, రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సాగర్ హోటల్ సెంటర్ వద్ద ధర్నా, దసరా నవరాత్రుల్లో భాగంగా నగరంలోని లాయర్పేట సాయిబాబా గుడిలో రాజరాజేశ్వరి అమ్మవారు పార్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు, అమ్మవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు, శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా త్రిపురాంతకంలో స్వయంభూగా వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు రెండవ రోజున బ్రహ్మచారిణిగా అలంకరణ, హంసవాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు, నగర శివారులోని పేర్నమెట గ్రామంలో పెద్ద ఎత్తున జ్వరపీడితులు, పరిసరాలు పరిశుభ్రత సక్రమంగా లేకపోవడంతో జ్వరపీడితులు పెరుగుతున్నారని విమర్శ, నగరంలో సంతపేటలోని సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో కొలువుదీరిన నాగలక్ష్మి అమ్మవారికి కన్నుల పండుగగా నిర్వహించిన విశేష కుంకుమార్చన కార్యక్రమం, ఆలయ అర్చకులు చేపట్టిన కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, దసరా నవరాత్రుల ఉత్సవాల భాగంగా కేశసమిపేటలోని విజయదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విజయదుర్గ అమ్మవారికి పార్వతీదేవి అలంకరణలో ప్రత్యేక పూజలు, దేవీ నవరాత్రుల ఉత్సవాల భాగంగా నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో రెండో రోజు పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగాయి, అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు, నగరంలోని రంగారెడ్డి చెరువు కట్టపై చెత్తను చిల్ల చెట్టను తొలగించిన ఛత్రపతి శివాజీ ఆర్మీ కోచింగ్ సెంటర్ విద్యార్థులు, చెరువు కట్టపై సమాజ సేవలో భాగంగానే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆర్మీ కోచింగ్ విద్యార్థులు వెల్లడించారు। సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఒంగోలు పీపీ యూనిట్ వైద్యాధికారి డాక్టర్ ఒనారియల్, వర్షాలు కురుస్తున్నందున వాతావరణ మార్పులు సంభవించిన నేపథ్యంలో దోమలు పెరిగి విష జ్వరాలతో పాటు వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయని వెల్లడి, శరణ్ నవరాత్రి ఉత్సవాల భాగంగా ప్రసన్న చిన్నకేశస్వామి ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారికి ధైర్యలక్ష్మి అమ్మవారికి అలంకరణతో పూజలు నిర్వహించారు, నగరంలోని బాలాజీరావుపేటలో పోలేరమ్మ దేవస్థానం వద్ద ఘనంగా జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, రెండో రోజు బాలత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు, విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, నగరంలోని గంటాపాలెంలో పార్వతమ్మ గుడి వద్ద వైభవోపేతంగా జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, పార్వతమ్మను పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు, దేవీ నవరాత్రుల భాగంగా మహాలక్ష్మి అమ్మవారికి పార్వతీదేవి అలంకరణ అమ్మవారిని దర్శించుకేందుకు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్న భక్తులు, తన భర్త మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని మృతిని భార్య కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన, జయపంగళూరు మండలం ఆరికట్లవారిపాలెం గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన గొర్ర వెంకట్రావు భార్య కుటుంబ సభ్యులు రేణింగవరం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన। ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం, నమస్కారం।